అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ హైదరాబాద్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సత్యాగ్రహ దీక్షలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద 307 ఐపీసీ సెక్షన్ పెట్టారు. అంటే హత్యా నేరం. ఎవరిని చంపడానికి వచ్చిందో, ఎవరు చంపడానికి వచ్చిందో చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు. నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు మాట్లాడి నాతోని మాట్లాడి, సార్ నేను కూడా నా తోటి వాళ్ళలాక ఈ పరీక్షల పాస్ కాకపోయినుంటే, ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయినుంటే బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాయనకి ఇంత సహాయపడుతుంటే, ఇవాళ ఈ దేశానికి సేవ చేయాలని సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దారుడ్డ పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయిన కదా, నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చేయాలన్నందుకే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు, అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటే కదా అని ఆవేదనతో దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడిండంటే, ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే. వాళ్ళు తీవ్రవాదులు కాదు, నేరగాళ్ళు కాదు, కరడు కట్టిన లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు. మన బిడ్డలు, మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కలలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్ళుగా చిత్రీకరించి 307 ఐపీఎస్ సెక్షన్లు పెట్టి, బెయిలు రాని సెక్షన్లు పెట్టి, యావజ్జీవ కారాగార శిక్ష విధించే సెక్షన్లు 16 పెట్టి నేరగాళ్ళుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని, కేసీఆర్ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా. నేను ఇవాళ ఒక్క మాట అడగదలుచుకున్న తల్లిదండ్రులను, మీ పిల్లలు ఈ దేశాన్ని కాపాడాలనుకోవడం, మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిలుగా ఈ దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా? ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్లను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి, నేరగాళ్ళుగా ముద్రేసి, క్రిమినల్ కేసులు పెట్టి, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిండ్రంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది, వరలక్ష్మణి, ఆమె కొడుకు ఆవేదన, ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం, కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ద్వారా ఇక్కడ మనకు చెప్పుకోవడం జరిగింది.